అధ్యక్షులు శంకర్ గారిని మరియు నక్క రవీందర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మండల కంకణాల లింగన గారు మరియు మనం అనుకున్నటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చెప్పండి. డాక్టర్ సంజయ్ కుమార్ గారికి దీనికి అన్ని విధాలు ఆశించినటువంటి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు గంటలకు మరియు ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులకు టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విషయంలో జగిత్యాల గ్రెయిన్ మార్కెట్ సంబంధించి మనకు కూడా మరి దాన్ని తరలించే సౌకర్యాలు కల్పించినటువంటి లక్ష్యంతో డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆలోచనతో పనిచేసి మరి ఈ నా పదవి కాలం లోపల ఒక సంవత్సరం ఈ పాలకవర్గానికి మీరు పూర్తిగా సహకారం అందిస్తారని కోరుకుంటూ తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ జగిత్యాల పాలకవర్గ సభ్యుడిగా నియమించబడినాను. నేను జగిత్యాల మార్కెట్ చట్టం అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాశక్తులా కృషి చేస్తానని దేవుని మీద ప్రమాణం చేస్తాను. తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ జగిత్యాల పాలక వర్గ వైస్ చైర్మన్ గా నియమించబడను. నేను వ్యవసాయ మార్కెట్ వచ్చిన నా పదవి కాలంలో రైతుల సంఘము కొరకు మార్కెట్ యార్డ్ అభివారిది కొరకు కృషి చేయించిన దేవుని మీద పరమాణము చేపట్టున్నాను. నరేష్ అన్నవాడు నేను. తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ జగిత్యాల పాలకవర్గ సభ్యునిగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టమును అనుసరించి నా పదవీ కాలంలో రైతుల అభివృద్ధి కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయుదునని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఇది ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం అనేది అధికారిక కార్యక్రమంగా ప్రకాష్ గారు నిర్వహించిన సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అధికారికంగా పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది కనుక ముందుగా మొట్టమొదటిగా కార్యక్రమానికి విచ్చేసిన వారికి సాంప్రదాయబద్ధంగా వారు ఇది గౌరవ సాంప్రదాయబద్ధమైనది. సహాయ కార్యదర్శి టి సంధ్య గారు, వైస్ చైర్మన్ ఎండి భూషణ్ గారికి, ఏడి ప్రకాష్ గారు ప్లీజ్ ఇది అఫీషియల్ గా కోరుకుంటూ జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినట్టుగా మన అందరి ప్రియతమ నాయకులు నన్ను కానీ మా కమిటీని కానీ ప్రభుత్వంతో నియమించవేసినటువంటి గౌరవ శాసనసభ్యులు
डॉक्टर संजय कुमार गारु व्यवसाय मार्केट कमिटी एक्स ऑफिशियो पर्सन भोगा श्रावणि गारु वाइस चेयरमैन वास्तव में तेलंगाना प्रभुत्वं राष्ट्रंलो अधिकारंलोकि वच्चिन तर्वात రైతును ఒక గౌరవపరమైన స్థానంలో పెట్టాలి ఆర్థికంగా నిలదొక్కుకొని సమాజంలో ఒక ఉన్నత శ్రేణిలో నిలబెట్టాలన్న లక్ష్యంతోని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు మనందరికీ తెలుసు ఒక పక్క కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి పండించిన పంటలకు ధరలను ఏ విధంగా రైతులకు ఇచ్చాలంటే ఆలోచనతోని పరిపాలన చేస్తున్న సందర్భం మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల గురించి నేను ఎక్కువ చెప్పకుండా ఎందుకంటే గౌరవ శాసన సభ్యులు ఉన్నారు కాబట్టి వారు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చెప్తారు కాబట్టి మార్కెటింగ్ కు సంబంధించి మనందరికీ తెలుసు జగిత్యాల వ్యాపార మార్కెట్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఉన్న ఆరు రెగ్యులేటెడ్ మార్కెట్ అన్ని మార్కెట్లు ఉంటాయి కానీ మార్కెట్ల లోపల క్రయ విక్రయాలు అనేది ఉండాయి అతి కొద్ది మార్కెట్లలో ఇక్కడ జగిత్యాల గాని కరీంనగర్ గాని చొప్పదండి గాని జన్మకుంట గాని ఇటువంటి ఒక ఆరు మార్కెట్లమున రెగ్యులర్ గా క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి మరి ఇటువంటి మార్కెట్ కు నా మీద విశ్వాసం ఉంచి నన్ను వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి దీనికి అన్ని విధాలు ఆశీర్వదించినటువంటి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవితకకు మరియు ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులకు టిఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మార్కెటింగ్ విషయంలో జగిత్యాల గ్రేన్ మార్కెట్ సంబంధించి మనకు స్థలం కొంత తక్కువ ఉన్నది రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయకుండా రైతే రాజు కావాలి రైతే ధరను నిర్ణయించేటువంటి శక్తిగా ఎదగాలనేటువంటి ఆలోచనతోని వారు పనిచేస్తున్నారు కాబట్టి ఈ గ్రేన్ మార్కెట్ కు సంబంధించి ఇక్కడనే కాకుండా చలిగల్లో కూడా మరి దాన్ని ఏవి తరలించగల సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతోని డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆలోచనతోని పనిచేసి మరి ఈ నా పదవి కాలం లోపల ఒక సంవత్సరం ఈ చైర్మన్ గా ఇంకో ఒక సంవత్సరం మరి ఎక్స్టెన్షన్ గా మన సంజయ్ కుమార్ సహకారంతో రెండు సంవత్సరాల లోపల పూర్తి స్థాయిలో గ్రేన్ మార్కెట్ అభివృద్ధికి తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ అందరికీ హామీస్తున్నాను మనకు ఉత్తర తెలంగాణ లోపల ముఖ్యమైనది జగిత్యాల మ్యాంగో మార్కెట్ జగిత్యాల మ్యాంగో మార్కెట్ సంబంధించి 2006లో ఏర్పడినప్పటికీ మ్యాంగో మార్కెట్ అరకొర సౌకర్యాలతోని మిథులలో ఏమిటో కొనసాగుతున్న పరిస్థితిలో డాక్టర్ సంజయ్ కుమార్ గారు శాసనసభ్యులుగా మరి అక్క కవితక్క సహకారం తీసుకొని 5 కోట్ల రూపాయలు కేవలం మ్యాంగో మార్కెట్ కరికే కేటాయింపజేసి అక్కడ పర్మనెంట్ షెడ్ కట్టాలనే ఆలోచనతో షెడ్ల నిర్మాణం కూడా ప్రారంభమైంది మనకు తెలుసు వాస్తవంగా ఈ కరోనా రాకపోతే ఈ సంవత్సరం షెడ్లు పూర్తి చేసుకొని అక్కడ మనం మ్యాంగో మార్కెట్ మరి నడిపించుకునే పరిస్థితి ఉండే కానీ కరోనా రావడంతో మనకు కొంత ఇబ్బంది ఏర్పడింది మరి వాస్తవంగా ఇది కేవలం మ్యాంగో మార్కెటే కాదు జగిత్యాల మార్కెట్ ఫుల్ ప్రెడ్యూడ్గా పండ్ల మార్కెట్కి అభివృద్ధి చెందాలి ఏ సీజన్ పండ్లైనా మన మార్కెట్కి వచ్చి మన పండ్ల మార్కెట్కి వచ్చి అమ్మేటటువంటి పరిస్థితిని తీసుకురావడానికి ఈ కోల్డ్ స్టోరేజ్ కానీ రిఫైనరీ ఈ సంస్థలను కానీ తీసుకొచ్చి జగిత్యాల మ్యాంగో మార్కెట్ను మన ఉత్తర తెలంగాణలోనే ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక మంచి మార్కెట్గా చూసడానికి ఆలోచన చేస్తున్నాం మా డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారు ఇటీవలే చెప్పారు అంటే ఈనాడు కేసీఆర్ గారు పంటలను ఒక నియంత్రిత పద్ధతిలో అంటే డిమాండ్ ఉన్న పంటలు వేయాలి మన ప్రాంతంలో కొన్ని కందులు కానీ పత్తి కానీ వేయాలనే ఆలోచనలు ఉన్నారు కాబట్టి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోని జగిత్యాల ప్రాంతంలో ఒక పత్తి కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి ఈ పరిస్థితిలో కేసీఆర్ గారు ఒక నియంత్రిత వ్యవసాయం అంటే చాలామంది విమర్శిస్తున్నారు ఇది నియంతృత్వం రైతు అని ఇష్టం వచ్చకుండా పంట వేసుకుంటాడు ఈ జబర్దస్తి ఏంటిది అని ఇది జబర్దస్తి కాదు రైతు లోకల్కి అవేర్నెస్ కల్పించాలి డిమాండ్ ఉన్న పంటను వేపించాలి మనం ఆలోచన చేసుకుంటే ఏ ఉత్పత్తి అయినా అమ్మాలంటే ఉత్పత్తిదారుడే ధరను నిర్ణయిస్తాడు మనం ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అది ఉత్పత్తి చేసే ఉత్పత్తులను ఎవరైనా అనే ఉత్పత్తిదారుడే చెప్తాడు మనం పోతే ఏ ధరకి ఇస్తాం ఇనుము అంటే 5,000 క్వింటాల్ 6,000 క్వింటాల్ చెప్తాడు కానీ రైతుకు వచ్చే వరకు కొనుగోలుదారుడు నిర్ణయిస్తున్న ధరను అమ్మేవాడు ఉత్పత్తిదారుడు నిర్ణయిస్తలేడు రైతు నిర్ణయిస్తలేడు రైతే తను పండించినటువంటి పంటకు ధరను నిర్ణయించేటువంటి ఆ శక్తి రైతుకి ఎదగాలి అది ఎప్పుడు ఎదుగుతుంది
డిమాండ్ ఉన్నటువంటి పంటలు మనం వేసినప్పుడు దేశంలో గాను ప్రపంచంలో మనం ఎగుమతి చేసేటువంటి సామర్థ్యం పెంచి ప్రపంచంలో ఏ పంటకైతే డిమాండ్ ఉన్నదో ఆ పంట మనం పండించినప్పుడు మనం ధరను శాసిస్తాం రైతు ధరను నిర్ణయించినాడు ధరను శాసించినాడు రైతు ఆర్థికంగా నిలబడుకుంటాడు సమాజంలో గౌరవమైన పరిస్థితులు ఉంటాడు అని ఇవన్నీ ఆలోచన చేసి గౌరవ కేసీఆర్ గారు మరి ఉత్పత్తిదారుడు రైతు ధరను శాసించాలంటే మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనం డైరెక్ట్ ముడి సరుకులు అమ్ముతాం వడ్లు పండించి డైరెక్ట్ మార్కెట్ తీసుకుని వడ్లు అమ్ముతాం బియ్యం అమ్మం అదే విధంగా కందులు కందిపప్పు అమ్మం కందులు అమ్ముతాం దాని కొరకు ఏం చేస్తుండ్రు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లని కేసీఆర్ గారు ఆలోచన చేస్తాం ప్రతి మండలం లోపల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు చేసి రైతులకు అందుబాటులో ఉంచి ఆ ముడి సరుకును మరి దాన్ని మరి చేసి ముడి సరుకును కూడా ప్రాసెసింగ్ చేసి రైతే దాన్ని బియ్యంగానో పప్పుగానో ఇతర వస్తువులుగా మార్చి పసుపు ఉన్నది పసుపును కూడా దాన్ని పట్టించి అమ్మేటటువంటి పరిస్థితి మిర్చి ఉన్నది మిర్చిని కూడా మిరపడి చేసేటువంటి పరిస్థితి అట్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు చేసి చేయాలన్న ఆలోచనతో ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆ రాబోయే కాలంలో ఈ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రాధాన్యత ఉంది మనందరం కూడా అవేర్నెస్ అయిపోయి ఇది నియంత్రిత పరిపాలన కాదు నియంత్రిత పంటలు కూడా కాదు మన లోపల అవేర్నెస్ రావాలి డిమాండ్ ఉన్న పంటలు వేయాలన్న ఆలోచనతో గౌరవ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మనందరం కూడా మార్కెటింగ్ సౌకర్యాన్ని ఇంకా విస్తృతపరచుకొని రైతే తన ఉత్పత్తి ధరను శాసించే స్థాయి తీసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరూ కూడా మద్దతు తెలపాలని తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈరోజు మన జయచేల వ్యవసాయ మార్కెటింగ్ ప్రమాణ సందర్భంగా దీనికి ముఖ్య అతిథిగా పెద్దలుగా మన నుంచి సాధ్యమైనంత వరకు రైతు సోదరులకు తెలుసు తను ఎటువంటి వ్యక్తి నాయకులకనుక అందరికనుక అనుభవం ఉన్న మంచి వ్యక్తి రైతులంటే ఏంటిదన్నది తనకు తెలుసు తన ఒక రైతు వకీలు ఇంతకుముందు వచ్చినా చైర్మన్గా చేసిండు నేను వైస్ చైర్మన్గా చేసా అప్పుడు జగిత్యాల మార్కెట్కు పుష్కరంగా మేము తెచ్చిన ధాన్యం బస్టాండ్ దాకా రోడ్డు ట్రాక్టర్లుండు ఇక్కడ మంచిలో బావి దాకా ట్రాక్టర్లుండు సింగల్ విండో దగ్గర దాకా ట్రాక్టర్లుండు అప్పుడు మీ అట్టిదారులు కానీ ఖరీదారులు కానీ రైస్ మిల్లర్లు కానీ అంత ధాన్యాన్ని కొనున్నప్పుడు ఆయన వకీలు కాబట్టి లా కాబట్టి డైరెక్టు కలెక్టర్తో ఇంగ్లీష్లో మాట్లాడి జేసీ గారితో మాట్లాడి తక్షణం మొత్తం ధాన్యాన్ని అనుసారం మన తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది నిరంతరం రైతుల కొరకే రైతు సంక్షేమం కొరకే పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అందులోనే భాగంగా మన స్థానిక శాసనసభ్యులు ఈ వ్యవసాయ మార్కెట్కు పూర్తి సహకారాలు అందిస్తూ ఈ నూతన కార్యవర్గానికి అన్ని విధాలా సహకరించి ముందుకు తీసుకెళ్తామని మరి అదేవిధంగా మా సాయశక్తులు మేము కూడా ముందుండి నిరంతరం రైతుల సంక్షేమం కొరకే పనిచేస్తున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల లోపల కూడా పల్లె ప్రగతి కార్యక్రమంలో ముందుకెళ్ళినట్టు రైతుల కొరకు నిరంతరం మీ ముందే ఉండి మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎల్లవేళ మీ ఆశీస్సులు మాకు ఉండాలా మీ అందదండలు మాకు ఉండాలని కోరుకుంటూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులకు పెద్దలకు మన గౌరవనీయులు శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారం సంజయ్ కుమార్ సార్ శుక్రియా అదా కర్తాము ఆడు తమ హాజరిని కా శుక్రియా అదా కర్తాము డైట్ పేద శశి పరమ గారు శుక్రియా అదా కర్తాము మీకు జో హోదా వైస్ చైర్మన్ కా దియా గయా హై ఇస్కో మై సహీ తరీకే సే నిభాఊంగా ఔర్ రైతుకి జో తక్లీఫ్ హై ఉన్కీ మెహనత్ హై ఉన్కో మై సమజ్తా హూం మై భీ ఏక్ క్యా హై సో మ్యాంగో ట్రేడర్ హూం రైతుకి తక్లీఫ్ కో మై సమజ్తా హూం ఔర్ మ్యాంగో మార్కెట్ కి తరక్కీ కే లియే హమ్ సబ్ మిల్కర్ కామ్ కర్నే కీ కోషిష్ కరూంగా ఔర్ కేసీఆర్ సాహబ్ ఔర్ కేటీఆర్ సాహబ్ కవితా మేడం కా బహుత్ బహుత్ శుక్రియా అదా కర్తా హూం ఇస్ బాత్ కో ఖతమ్ కర్తా అలాగే నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన దామోదరరావు గారికి వారి పాలక వర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీరు విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి పదవి బాధ్యతలు స్వీకరించిన కొలుగులు దామోదరరావు గారికి
ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వారి మీద గౌరవ శాస్త్రం గారు పెట్టుకున్న ఆశలు మరి అంత ఇంత కాదు వారు గతంలో కూడా రెండు సంవత్సరాలు మాకేం చైర్మన్ చేయడం జరిగింది గత అనుభవం గతం చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి సార్కు కూడా పూర్తిగా సులువుగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి వారి మీద వారి పాలక వర్గాన్ని మీద పెట్టుకున్న మార్కమిటీ అభివృద్ధికి వారు పాటుపడతారని తెలియజేస్తూ మరి జగిత్యాలలో ఉన్న మ్యాంగో మార్కెట్ కానీ మరి లక్ష్మీపూర్లో ఉన్న విత్తోత్పత్తి సీడ్ సప్లై ఏదైతే రైతులు స్వయంగా తానే సీడ్ ఉత్పత్తి చేసి వారు రైతు ఉత్పత్తి చేసి సీడ్ అమ్ముకునే విధంగా మరి లక్ష్మీపూర్ ఏడు కోట్లతో కవిత గారు గౌరవనీయులు సహజబోధ చేయడం జరిగింది మరి దాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే జగిత్యాల మార్కెట్లో రైతులను పంటలు వరి మరి కాటన్ పత్తి అది కూడా పప్పు ధాన్యాలు చేయడంతో పాటు జగిత్యాల మ్యాంగో మార్కెట్లో ఫ్రూట్స్ మార్కెట్ కూడా అభివృద్ధి ఎమ్మెల్యే గారి సహకారంతో చేయిస్తారని చెప్పి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఈ సమావేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రైతును రాజు చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారు. రైతు బంధు, రుణమాఫీ, 24 గంటల కరెంటు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను రైతుల కోసం అందించారు. వారి సంక్షేమానికి వారి అభివృద్ధికై వేగంగా ముందడుగులు వేస్తున్నారు. అలాగే మన జగిత్యాల మామిడి అనేది ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాంటి ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి మామిడి మార్కెట్ అభివృద్ధి కోసమై మన జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవితక గారు, మన ఆడపడుచు, అలాగే మన పెద్దన్నయ్య గారు డాక్టర్ సంజయన్న గారు ఆధ్వర్యంలో కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మ్యాంగో మార్కెట్కి ఈరోజు షెడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున. అలాగే మన జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి అనేది మన పెద్దన్న సంజయన్న గారు వచ్చినప్పటి నుంచి అభివృద్ధి అనేది కొత్త కుంతలు తొక్కుతుంది, వేగంగా ముందుకు వెళ్తుంది. అలాగే ఈరోజు కూడా ఎంతో అనుభవజ్ఞులు, సీనియర్ మోస్ట్ ప్రజా నాయకులు అయినటువంటి శ్రీ దామోదర్ రావు గారు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా ఎన్నిక కావడం సంతోషదాయకం. అలాగే వారి ఆధ్వర్యంలో, వారి హయాంలో కూడా జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా ఎంతో అభివృద్ధి చెంది ఇంకా వేగంగా ముందుకు వెళ్తూ ప్రజలందరికీ, రైతులందరికీ కూడా లబ్ధి చేకూరేలాగా వారి సంక్షేమం కోసం ముందడుగు వేస్తారని భావిస్తూ కోరుకుంటూ మరొకసారి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పెద్దలు శ్రీ దామోదర్ రావు గారికి, మరియు వైస్ చైర్మన్ గారు పెద్దలు మహమ్మద్ అబ్దుల్ వసీం గారికి, మరియు సభ్యులందరికీ కూడా పేరు పేరున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి వ్యక్తి, అనుభవజ్ఞుడు ఎవరైతే ఉండి రైతులకు సేవలు అందిస్తారని చెప్పేసి ఆలోచించగా గతంలో ఇంకా కొంత ముందే అవ్వాల్సిన కార్యక్రమం కాబట్టి సరైన వ్యక్తి కోసం ఇన్ని రోజులు వేచి మన కవితక గారు, అదేవిధంగా మన శాసన సభ్యులు సంజయ్ అన్న గారు ఆలోచించి ఈరోజు అనుభవజ్ఞుడైన పెద్దలు దామోదర్ రావు గారికి ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పట్టం కట్టడం జరిగింది. పెద్దలు దామోదర్ రావు గారు వేసుకున్న ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా అన్ని పార్టీలకు అతీతం కండువాలు వేసుకుంటారు, కానీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈరోజు ఒక రైతు కండువ వేసుకుంటే అది రైతులకు క్షేమం కోసం, రైతుల శ్రేయస్సు కోసం, రైతులకు సేవ నిరంతరం సేవ చేయడం కోసం ఈరోజు ఏర్పరిచిన కమిటీ ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీ. కాబట్టి అందులో ఉన్న మన జైత్యాల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా మీరు ఇటు ప్రభుత్వానికి అటు రైతులకు మధ్య వారధిగా పనిచేస్తూ మన రైతాంగాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా మీకు, అదేవిధంగా పాలకవర్గ సభ్యులందరి సహకారంతో ముందుకెళ్లాలని కోరుతూ గతంలో 60 సంవత్సరాలలో మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఎందరు వచ్చి పోయినా కూడా ఈ 6 సంవత్సరాలలో వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్లు
ఎంత ఆనందంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారంటే అప్పుడు ఏది లేదు. రైతుల దగ్గరకు పోయి చేద్దామంటే నీళ్లు లేవు, కరెంట్ లేవు, ఇటు వాళ్ళకు పెట్టుబడి పెట్టలేక భూములు ఎండిపోయే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు రైతుకు అన్ని విధాల అన్ని సౌకర్యాలు కల్పించి ఈరోజు రైతు రాజ్యమే తెలంగాణ లక్ష్యంగా బంగారు తెలంగాణ ఏర్పడే దిశగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 60 సంవత్సరాల్లో జరగని పాలన ఓన్లీ 6 సంవత్సరాల్లో చేర్చూపించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అదేవిధంగా మన సంజయ్ అన్న గారు కూడా మనమందరం కూడా గతంలో ఎమ్మెల్యేగా అన్న లేకుండా కూడా నిరంతరం శ్రమించి 5 సంవత్సరాల్లో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా అంత శ్రమించలేడు, అంత కష్టపడలేడు. కానీ సంజయ్ అన్న గారు 5 సంవత్సరాల్లో కూడా ఒక ఎమ్మెల్యేగా ప్రతి ఒక కార్యకర్త దగ్గరికి, ప్రతి రైతు దగ్గరికి, ప్రతి కాలువ దగ్గరికి, ప్రతి కుంట దగ్గరికి వెళ్ళి ఈరోజు ప్రతి కాలువ ఎక్కడి నుండి ఎక్కడికి లింక్ ఉందని అధికారులు కూడా ఎంత కులంకుశంగా చెప్పి ఈరోజు ప్రతి రైతును ఈరోజు ముందుకు తీసుకెళ్లే విధంగా సంజయ్ అన్న గారు నిరంతరం కృషి చేస్తున్నారు. కవటాల్లో కూడా సంజయ్ అన్న పాత్ర చాలా కీలకమైనది మన చైత్యాల్లో. కాబట్టి సంజయ్ అన్న గారి మార్గదర్శకాల మేరకు ఈరోజు దామోదర్ రావు గారు కానీ సభ్యులు కానీ ఇటు మున్సిపల్ కానీ ఇటు జిల్లా పరిషత్ కానీ అన్నీ కూడా మన ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక మార్గ నిర్దేశం ఈరోజు ఉంది. గతంలో గాలికి రప్పే గాలికి రప్పిన పాలన ఉండే కానీ ఈరోజు ఒక క్రమశిక్షణైన పాలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఏ చేసినా కూడా అందరం ఒక పెద్దగా ఒక తెలంగాణకు ఒక జాతి పితగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటే వేదంగా ఈరోజు గ్రామ వార్డు మెంబర్ నుంచి అటు మంత్రి దాకా కూడా అందరూ కార్యకర్తలు అందరి సహకారంతో ఈరోజు సమన్వయంతో పనిచేస్తున్నాం. ఒకటే మాట ఒకటే బాటగా తెలంగాణ లక్ష్యమే సంక్షేమే ధ్యేయంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మన అందరికీ తెలుసు. చెప్పడం కాదు చేసి చూపిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అంతటి గొప్ప ముఖ్యమంత్రి గారు ఉన్న ప్రభుత్వంలో పనిచేయడం మన అందరి అదృష్టంగా భావించి మీరు కూడా రైతులకు నిరంతరం వారికి సేవలో ముందుండాలని చెప్పేసి పాలక వర్గ సభ్యులు కూడా అందరూ కూడా మంచి సహృదయులు ఉన్నారు. బండారు విజయ్ గారు కానీ శ్రీ నరేష్ గారు కానీ అదేవిధంగా అందరూ కూడా చాలామంది మన వాళ్ళు మంచి ఉత్సాహంతో రైతులకు సేవ చేశారని ముందున్న అందరి పాలక వర్గ సభ్యులతో మీరందరూ కూడా రైతుల సంక్షేమం కోసం పనిచేయాల్సిందిగా కోరుతూ మరొకసారి మార్కెట్ కమిటీ చైర్మన్కు సభ్యులందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సంజయ్ అన్న గారికి మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞాభివందనాలు. జై తెలంగాణ. ఊడాలని పోగొడుతున్నాను ఎవరు అనుకోకండి. మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నా. కేసీఆర్ గారు ఎప్పుడు స్పీచ్ ఇచ్చినా మీరు పోయి నెమ్మదిగా మాట్లాడుకోవాలి ఆలోచించరు అంటారు. ఆ కోవల మీరు ఆలోచించండి. మనకు 1976-70 ఆనాడు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు వచ్చింది. మా దరూరుకు 76-70 శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు జగిత్యాల నియోజకవర్గంలో చాలా గ్రామాల లోపల మరి సాగునీటి సమస్య ఉన్నది. పక్కన మా పక్కకే అంతరాహం ఉంటుంది, అంతరాహం పక్కకే మెయిన్ కెనాల్ ఉంటుంది, అంతరాహం నుంచే మాకు నీళ్ళు వస్తాయి. కానీ అంతరాహం చెరువులు అంతరాహం యొక్క శిలకలు మాత్రం పారాయి. ఆ పరిస్థితి నుంచి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి అంతరామ చెరువును అంటే ప్రత్యేకంగా దానికి మరి వరదకాలంలో ప్యాకేజీ ఇచ్చి దాన్ని ప్రత్యేకంగా దానికి కాలువ తీసుకొచ్చి అంతరామ చెరువును నింపే విధంగా మరి పనులు తీసుకున్నారు. ఈ సంవత్సరం రబ్బీ పంట కూడా నీళ్ళు వచ్చిన సంగతి. అదేవిధంగా ఈనాడు మనకందరికీ చిట్ట చివరమ నియోజకవర్గం దావనపల్లి ఉంటుంది. ఇప్పటి వరకు దావనపల్లిలో నీళ్లు పారే పరిస్థితి లేదు. దావనపల్లి గ్రామం కూడా డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇలా నీరు పారకమైంది. అదేవిధంగా చాలా గ్రామాల చెరువులకు తుమ్ములు లేవు.
మా వెల్దొట్టి సోదరులు రైతు సోదరులు ఎప్పుడైనా తుమ్ము బావులు కొట్టాలే నీళ్లు ఇసుకపోవాలే చెరువు నింపాలే అలాగే పోలీస్ కేసులు రెవెన్యూ వాళ్ళ కేసులు అదేవిధంగా జాబితా పోరు ఈ విధంగా అనేక గ్రామాల లోపల చెరువులకు అంటే తుమ్ము ఫెసిలిటీ లేక మరి పైరంగ చేసుకుంటు నీళ్లు రాగానే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే నీళ్లు రావాలి ఆ పరిస్థితి మారాలి బాధ్యతతోని ప్రభుత్వ బాధ్యత నీళ్లు పారక అనేది ప్రభుత్వ బాధ్యత ఈనాడు ఉల్లాస గ్రామం ఉంది మేనికెనాల్ వచ్చిన తర్వాత అక్కడ ఎస్ఆర్ఎస్ పాలు నీళ్లు బంద్ చేసిన తర్వాత మేనికెనాల్ ఉన్నాడని ఉన్న నిల్వ ఉన్న నీళ్లను ఈ నాలుగు గ్రామాల సర్పంచులు ఉల్లాస టిమ్మాపూర్ మోతేలు అందరూ వచ్చి ఎమ్మెల్యే దగ్గర టైరీ చేసి ఆ కెనాల్ నిల్వ ఉన్నటువంటి నీళ్లు తీసుకుపోయేటువంటి పరిస్థితి అంటే దొంగతనాన్ని ఎస్కేప్ లేపి నీళ్లు తీసుకుపోయి ఉల్లాస గ్రామానికి మరి పంటలు పండించే పరిస్థితి ఈ పరిస్థితి మారి ఎస్ఆర్ఎస్పీలో ఒక ప్రొవిజన్ ఇచ్చి నీళ్లు రాగానే అన్ని గ్రామాలకు ఇచ్చినట్టు బొలాస గ్రామానికి కానీ తిమ్మాపూర్ గ్రామానికి నీళ్లు వారాలంటే నేను ప్రత్యేకమైన ప్రొవిజన్ ఇచ్చి అంటే ఎస్ఆర్ఎస్పీ అక్కడ నీళ్లు ఇచ్చినప్పుడే అక్కడ ఒక కేటాయింపు దాన్ని కూడా లెక్క కట్టుకుని నీళ్లు ఇచ్చే విధంగా మన డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఆలోచన చేస్తున్నారు ఆలోచనలో కూడా సక్సెస్ కూడా అవుతారని కూడా తెలియజేస్తూ మరి ఏదైతే కేసీఆర్ గారు కోటి ఎకరాల మాగాని ఉన్నారో ఆ కోటి ఎకరాల మాగాణంలో జగిత్యాల నియోజకవర్గం మొత్తం కూడా సస్యశామలమైన నీరు వారే విధంగా వారు చర్యలు తీసుకుంటున్నారు మరి రైతు సమస్యలు పూర్తిగా తెలుసు మరి ఈ విధంగా వారి హయాంలో నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించబడినందుకు మరి సంతోషం వ్యక్తం చేస్తూ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు శ్రీ భట్టు అశోక్ గారికి ప్రముఖ వ్యాపారవేత్త రైస్ మిల్లర్ మిగతా డైరెక్టర్లు అందరూ కూడా వాస్తవం చెప్పండి అందరు రెండవసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చైర్మన్గా సోదరి ప్రియాంక గారు ఇప్పుడు శ్రీ దామోదరరావు గారిని నియమించుకోవడం జరిగింది నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు నేను రావడమే రాజకీయాలకు కవితక్క గారి ప్రోత్సాహంతో వచ్చిన వారి ప్రోత్సాహంతో వచ్చిన కానీ ఎప్పుడైనా కానీ కవితక్క సన్యాన ఇది చెప్పిండు అది చెప్పిండనే చెప్పు కానీ కవితక్క నాకు ఒకటే ఒక్క ముచ్చటే చెప్పిండు అలా మనం మాట ఇచ్చిన మొదలే మన నెక్స్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు చేశాను వారు గీసిన గీత మనం గీయం దాటం వారు చెప్పిండ్రు అదే మాట ప్రకారం చేస్తాం వాస్తవానికి కొన్ని నెలల ముందు చేసేది ఉండే స్థానికంగా కొన్ని పరిస్థితులు మీకు తెలుసు రాజకీయంగా కూడా కొన్ని ఆలోచించుకోవాల్సి వస్తుంది లేకపోతే ఒక ఏడాది పైనే ముందే అవ్వదు కానీ చాలామంది ఆశించే వాళ్ళు ఉంటారు రకరకాల ఎలక్షన్ ఉన్నప్పుడు వ్యూహాలు పోవాలి అందులో జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థలు సహకార బ్యాంక్ కానీ పిఎస్సిఎస్ లేదా మున్సిపాలిటీ లేదా స్థానిక మండలం ఎప్పుడు కూడా 89 తర్వాత ఒకే ఒక పార్టీ ఒకే ఒక నాయకుడి కింద ఉండే మరి ఈసారి చేజిక్కించుకోవాలి పూర్తి లిబర్టీ నాకు ఇచ్చారు మండలాల నుంచి పెట్టి ప్రతిదీ కూడా మరి ఆ సందర్భంలో నేను కొంత లేట్ చేసాను ఎందుకంటే కొంతమంది ఆశావాదులు ఉంటారు అలా అవకాశం రాని వాళ్ళకి ఇక్కడ చేద్దాం అని రకంగా చేసి ఈ సందర్భంలో స్థానిక ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించారు ఏనాడు కూడా ఊహించిన విధంగా 89 తర్వాత ఎప్పుడు కూడా అసలు సహకార బ్యాంక్ ఎన్నికలలో వేరే పార్టీ వాళ్ళు ఇప్పుడు వచ్చినట్టు లేరు ఈ టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఇలా సహకార బ్యాంక్ డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ మా వైస్ చైర్మన్ సురేందర్ కానీ మున్సిపల్ చైర్మన్లు స్థానిక మండలాధ్యక్షులు మా గంగారాం గౌడ్ గారు జడ్పీటీసీ మా మహేష్ గారు ఈ రకంగా ఇక్కడ స్థానిక జడ్పీటీసీ నుండి గెలిచిన సోదరిమణి మా వసంత గారు ఇప్పుడు మంచి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ హోదాలో మన మధ్యలో ఉన్నారు ఇదంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేయడానికే పాటుపడడం రాజకీయాలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి కానీ ఇవాళ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు దిశానిర్దేశాలు ప్రజల వద్దకు రైతుల దగ్గర తీసుకెళ్లే నాయకత్వం ఉండాలి అని చెప్పే ఆలోచనతోటే ఇవాళ మనం ఇక్కడున్న వేదిక పైన ఉన్న అందరి నాయకులను మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఒక చిన్న ఉదాహరణతోటి నేను మొదలు పెడతాను ఇవాళ ఈ మార్కెట్లో జగిత్యాల వ్యవసాయ మార్కెటు అత్యంత పురాతనమైన మార్కెట్ నా చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా నా క్లాస్మేట్లు మిత్రుల్ని బాగా అప్పుడప్పుడు ఊహంటే ఇంటికి ఉరుకుతుందంటే అలా మా దేశాన్నింటికి వాళ్ళ తమ్ముడు ఇప్పుడు అనుకోకుండా క్యాన్సర్ వ్యాధి చెప్పాడు నా క్లాస్మేట్ చిన్నగా స్కూల్ ఉన్నప్పుడే తెలుసు 8వ తరగతి 7వ తరగతి చిన్న పిల్లగాని వాళ్ళ నాన్న మార్కెట్ చైర్మన్ ఉండేటప్పుడు నాన్నగారు అంటే నాకు అప్పటి నుంచి తెలుసు అంటే ఈ రకంగా ఈ మార్కెట్ గురించి కానీ వివిధ రకాలుగా నాకు అనుభవం ఉంది గడియారంగా పెరిగి అంతర్గ్రామ వ్యవసాయ కుటుంబమే మరి ఇన్ని నెలల్లో చూస్తే దాదాపు 30-40 సంవత్సరాలకి చూస్తే ఈడో రెండు చిన్న గోదాములు అతి కష్టం మీద అక్కడ రెండు గోదాములు పెట్టారు కానీ ఈ తక్కువ సమయంలో ఈ 5 ఏళ్ళల్లో ఒక మొదటి సంవత్సరం అయితే మనకు అర్థం చేసుకోవడానికి పోయింది
ఐదేళ్లల్ల వీళ్ళు 40-50 ఏళ్లల్ల ఎన్ని లారీలు పట్టే గోదాములు కట్టారు వాళ్ళంతా కొడితే ఒక 10,000 మెట్రిక్ టన్నులు కట్టారు కానీ మనం ఇవాళ ఇక్కడ 5,000 మెట్రిక్ టన్నులు రాయికల్ 5,000 మెట్రిక్ టన్నులు సరగాపూర్ల 3,000 మెట్రిక్ టన్నులు అంటే ఒక దగ్గర దగ్గర 10,000 నుంచి 13,000 లారీలు 10 టన్నులు అయితే 13,000 కొన్ని 20 టన్నులు 15 టన్నులు వచ్చాయి కాబట్టి అంటే యావరేజ్ తీసుకున్నా కానీ ఒక 10,000 లారీల ధాన్యం అప్పటికప్పుడు నిల్వ ఇచ్చుకునే విధంగా అంటే గత 40-50 ఏళ్ళకెళ్ళి ఎన్ని కట్టినరో స్వతంత్రం వచ్చినప్పటికి వెళ్ళవచ్చు స్వతంత్రం వచ్చినప్పటికి ఎన్ని కట్టినరో ఒక అన్ని గోదావరి తెలంగాణ అక్షరం కట్టుకున్నామండి ఇది రైతుల కోసం కాదా అని అడుగుతున్నాను అప్పుడప్పుడు చిన్న మాట్లాడతాడు ఇవాళ ఇంతకుముందు మాట్లాడినరు అవి మోదార్చుకోలే నియంత్రణ పరిపాలన అని మాట్లాడితే అరే మనం నియంత్రించుకొని ఎక్కడ ఏ పంటతో ఏడాది దీన్ని నియంత్రణ మొదలెట్టి ఫేషన్ అయిపోయింది నన్ను ఇవ్వాలని కూడా ఎవరో రైతులు అడిగారు మరి ఎందుకంటే ఈ పెద్ద మనుషులు ఊరికే చెప్పే వరకు కింది దాకా పోతుంది సార్ దొడ్డు వాటికి మద్దతు ధరిస్తున్నారు మన సన్న వాటిలకు కూడా తిట్ట మంచి ఉండు అని కరెక్ట్ దొడ్డు వాటిలకు ఇస్తున్నారు మద్దతు ధర నిర్ణయించి నిడిచిపెట్టారు ఇవాళ భారతదేశంలో తెలంగాణ రైతులు 3% 3% ఖాళీ అప్పన్ ఖరీదే కెత్నా ఎంత ధాన్యం కొన్నాం 63% ధాన్యం కొన్నాం దేశంలో 63% ధాన్యం ఒక తెలంగాణ ఉన్నది అది మద్దతు ధరకు మరి మిగతా రాష్ట్రాల్లో ఈ పూ గుర్తులు ఇంకా చేతి గుర్తు వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు వేరే పార్టీలు ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఒక్కొక్క దగ్గర ఒక పార్టీ ఉంది జగన్ గారి పార్టీ ఉంది అందరు కలిసి కొండలు ఎంతనే అంటే 37% మరి అక్కడ లేదా మద్దతు ధర దేశమంతా కేంద్ర ప్రభుత్వం చెప్పింది 1835 రూపాయలు కొనాలని మరి ఎక్కడన్నా కొన్నారా ఆ కొన్నది ఎవరైనా అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల కోసం కొన్నది ఇవాళ ఒక్క జగిత్యాల జిల్లాలో 600 పైన కోట్ల రూపాయలు ధనం ఇవాళ అకౌంట్లో ఖర్చున్నది అకౌంట్లో ఖర్చు ఒక జగిత్యాల మండలంలో 60 కోట్ల రూపాయలు మన వడ్లు కొని ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లు వేసి మన మక్కల్ని 1765 మద్దతు ధర అన్నాం మద్దతు ధర అని పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతారు వాళ్ళు పాలించే రాష్ట్రాలనే పక్కనే ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మహారాష్ట్రలో అలవే పొత్తు శివసేన తోటి వీళ్ళ సపోర్ట్ తోటే శివసేన ఉన్నది లేదా ఇంకొక పార్టీలు ఏమి ఉన్నాయి పక్కనే మధ్యప్రదేశ్ ఉంది కర్ణాటక ఉంది అక్కడ మక్కలు ఏ ధర కొంటుంది వాళ్ళకి అది చెప్పని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 1765 రూపాయల చొప్పున నష్టం వస్తున్నదని తెలిసినా కానీ ఇవాళ మక్కలు కొనటం జరిగింది మరి అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు పత్తి పెట్టు అంటున్నాం నేను అడిగినా మరి పత్తి పెడుతున్నాం కానీ మరి మనకి ఇక్కడ కొనుగోలు కేంద్రం లేదు ఇబ్బంది పడుతున్నాం వెంటనే మన పెద్దన్న లాంటి మన మంత్రివారు లీశ్వరన్న తప్పకుండా జగిత్యాల్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తామని చెప్తారు ఈ రకంగా కందులు కొనుక్కుంటున్నాం ప్రతి విషయాల్లో కూడా మనం ముందున్నాం ఇక కాలువల మరమ్మత్తు చెరువుల మరమ్మత్తు రిజర్వాయర్ల మరమ్మత్తు అంటే మన కేసీఆర్ గారికే మళ్ళా పేరు పెట్టరిగా దాంట్లో మనం కొంత పక్కన ఉన్నట్టు ఏదో రాముడికి ఏదో యుద్ధం పోతే ఉడతా భక్తి అన్నట్టు పక్కన ఉండి అన్ని చేయించుకుంటా ఉన్నాం చేయించుకోవాలి మనం కూడా స్థానికంగా కూడా స్థానిక నాయకత్వం కూడా మనం ముందుకు పోవాలి అప్పుడే మనం చేసుకోగలుగుతాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రియతమ నాయకురాలు కైతక్క గారి సహకారంతో ఎన్నడూ లేని విధంగా వరద కాలువకు మొట్టమొదటి తుంకు నేను లెటర్ ఇవాళ 100 తుంగులేని కానీ మొదటి లెటర్ జగిత్యాల నియోజకవర్గంకు అంతర్గామకు కావాలి వరద కాలువకు తూం పెట్టాలనే ఆలోచన మా రైతుల సలహా మేరకు సూచన మేరకు నేను కైతక్క గారికి చెప్పడం వారు లెటర్ ఇవ్వడం పరిస్థితి చేసాం మీ అందరు ఆదరణ మంత్రులు మీకు గెలిచినాం తర్వాత అవన్నీ చేసుకున్నాం అట్లనే ఇంకా 90 రూపాయలు పెట్టినాం ఆ నీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతే మన గోదావరి దాకా పోతాయి ఈ రకంగా మెయిన్ కెనాల్కు తూం పెట్టించుకున్నాం ఇవాళ కూడా చలిగాలి కాడ కూర్చొని ఆ చెరువు నిండాలి ఆ 7 నెలలు ఎట్లా కావాలని చెప్పి నేను వేదిక పైన నాయకులు మా సత్యన్ అందరం కాలువపుల కొట్టి తిరిగినాం ఈ రకంగా మనం చేసుకుంటున్నాం ఇదంతా ఒక్కెత్తు అయితే పండడం ఒక్కెత్తు రేపటి నాడు మార్కెటింగ్ విధానం ఒక్కెత్తు మరి మార్కెటింగ్ లేక పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వం పట్టించుకోలేక పక్క రాష్ట్రాల నుంచి దొంగదారిన తెచ్చి వడ్లు మొక్కలు తీసుకొచ్చి మన తెలంగాణలో అమ్ముతున్నారు తక్కువ ధరకు అమ్ముతున్నారు వాళ్ళ మొక్కలు 1400 1300 ఇస్తామంటే ఇవాళ పౌల్ట్రీ వాళ్ళు మన దగ్గర కొనే పరిస్థితి లేదు మనం 1765 రూపాయలకు తెచ్చి ఇవాళ ఇక్కడ అమ్మడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున మన మామిడి రైతులు అట్లే వ్యాపారస్తున్నారు నేను చాలాసార్లు చెప్తుంటాను ఇప్పుడు ఎలక్షన్ లేవు ఇంకా 3.5 ఏళ్ళు మా మోయిన్ భాయ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు ఎప్పుడు కూడా రైతు మంచిగానే ఉండాలి ట్రేడర్ కూడా మంచిగానే ఉండాలి వ్యాపారస్తులు కూడా మంచిగానే ఉండాలి
व्यापारस्ट दिवाली रईतकेमता इधर मंजा दींट प्रभुत्म एक्क अवसर होंटर्व्यून अत पर्यवेक्षिस्ट उ मार्केट अधिकार पर्यवेक्षिस्ट उ जगत्यार इवा मार्केट अने अला नाग को इवे लक्षल तो षड चवाले च्यापारस् मुफ बै याबा व्यापारस्ट याब वे याबे बै वे अंदा चुप्तना इला चलियाल रोड पॉइंट होेड कड़ना मोहन भाई आपका बड़ा शेडे मसीन भाई आप वैस चैरमे 50/100 अंत इकड़ उन्ना प्रमुख व्यापारस्कुलो इंत वेड़ पड़ो अंत षडू मैं वेस्ट च्यापारस्टे माला वाल वेस्ट ई रक अन्नी रकल वसत रोड मैं अड़े का रेपना अन्नी रकल बोपाई मोसंबी अवी मन दर पड़ता है काबटे जाम अच्छे ट्रेडिंग मन नड़वाल मन मंत्री व्यवस्था उड़ा और पर्मनेंट शेड्स इवा निर्माण जो इप्के ग्रउंड लैवल के अच्छी पिल अे करोना वाल लेबर हेल्ली वाल आगे मल्ल चर्यल नस्टे पने आते अब लाकडौन वाल लेबर पंपे कलेक्टर गारो प्रत्येक माटा डीएसपी तो माला लेबर पीपी मल्ल पन मोदी मन व्यवसाय लाभ अर्जे विधा मार्केंग विधा रूपंदुवाले मैं इतना चपेर पेद दामोदर रावर मैं वैस चैरम का सोदर मोसीन भाई ना अपार अभव वार वार अना मतीन भाई वील्ता इप्टो मैं फ्रूट दूर अट्ला बट अशोक ने इकड़ना मोटमोद अड़ती वाली भटशंकर चाल अड़ती मोदी रईस मिल वारे अशोक आ कुटं सुपरचित मैंने कुटम वीर नेतृत्व में तपकड़ा जगत्याल प्रांत रैत లాభమయ విధంగా ఈ మార్కెట్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతది నాది గాని మా గౌరవ జెడ్పీ చైర్మన్ వసంత గారి సహకారం అదే విధంగా మున్సిపల్ పరిధిలో ఉంటది కాబట్టి ఎప్పటికప్పుడు మనకు ఎన్నో రకాలుగా మున్సిపాలిటీ అవసరం ఉంటది వారు కూడా ఇందులో ఒక సభ్యులు అందరి సహకారంతోటి జగిత్యాల మార్కెట్ను మంచి అభివృద్ధి చేసుకుందాం రైతులకు కూడా అన్ని విధంగా లాభం చేకూరేలా చూద్దాం ట్రేడర్స్ రైతుల మధ్యలో ఒక మంచి సమన్వయాన్ని ఏర్పాటు చేసి వ్యాపారస్తులు కూడా మంచిగా ఉండేలాగా వారికి కూడా అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా కూడా మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి లాక్డౌన్ పీరియడ్ సభలు కొద్దిగా పెద్దతన పెట్టుకోవద్దు చాలా చిన్నగా పెట్టుకుందాం అంటే మరి ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ మరి నాయకులందరూ కూడా చాలా ప్రజలల్లో ఉన్నవారు కాబట్టి వారిపైన అభిమానం ఉన్న చాలా మంది రావడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమానికి నన్ను ముఖ్యతిగా ఆహ్వానించి నా చేతుల మీదుగా ఈ రోజు వారు నా ముందు నా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారికి సభ్యులందరికీ కూడా మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే విత్ ఆల్ ద బెస్ట్ థాంక్స్ అంటే ఎప్పుడు ఆ కాంప్లైంట్ బాక్స్ విప్పి ఏదైనా మీరు రైతులు కాంప్లైంట్ చేస్తే 3 రోజులకు ఒకసారి కాంప్లైంట్ ఆ సమస్యను పరిష్కరించి ఏదైనా సమస్య పరిష్కరించలేకపోతే అది రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉంటే ఆ విధంగా కూడా జవాబు ఇచ్చేటటువంటి జవాబిదారీతనాన్ని మార్కెట్ కమిటీలో ఉంచుతామని తెలియజేస్తూ మీరు రైతులు మార్కెట్లో తెలిసి మాకు తెలిసి జరిగిన తెలియక జరిగిన వ్యాపార వర్గాల ద్వారా జరిగిన ఉద్యోగుల జరిగిన మీరు తప్పకుండా మీరు కాంప్లైంట్ బాక్స్లో వేయండి తప్పకుండా దానికి సమాధానం ఇస్తామని తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాసి మీకు మరి ఆ సమాధానం ఇస్తామని తెలియజేస్తూ నా మీద విశ్వాసం ఉంచి మా కమిటీ మీద విశ్వాసం ఉంచి నేను ఇంత పెద్ద ఎత్తున నాకు రైతు సోదరులు వ్యాపారులు వచ్చి మరి పాల్గొన్నందుకు ముఖ్యంగా మా డాక్టర్ సంజయ్ కుమార్ గారు వాస్తవంగా వారి హైదరాబాద్లో ఈ కార్యక్రమం లేకపోతే ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా ప్రజా పరిషత్ తెలియజేస్తూ మరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మార్కెట్ కమిటీ తరఫున కమిటీకి అందరికి ఆల్ ది బెస్ట్
ముందుగా కమిటీ సభ్యులను మార్కెట్ కమిటీ అధికారులను సన్మానిస్తాం. అందరూ అన్ని కార్యక్రమాలు అయిన తర్వాతనే పాలకవర్గ సభ్యులకి వెళ్తారు. పాలకవర్గ సభ్యుల మిత్రులు మార్కెట్ ప్రవీణ్ కపు ప్రవీణ్ బాబా మాస్క్ మాస్క్ ప్రవీణ్ మాస్క్ ఎందుకన్న మాస్క్ ఎందుకన్న సరే గారు నందన ఇటు నందన ఇటు నరేష్ రేణేశ్వరరావు మాస్క్ కిరిగాను మాస్క్ కిరిగానబ్బా ఇది మన కొరకే ఆలోచించుకుంది. ఒకసారి మీరు కొంచెం ఒకరికొకరు ఒకరు అయిన తర్వాత ఒకరు సన్మానం చేయాల్సిన టేబుల్ టేబుల్
టేబుల్ జరుగుతుందా బాబాయ్ తో కొడుకు.